అయ్యా వెంకటరెడ్డి గారు మూడు వైపుల నుంచి వచ్చినటువంటి బాణాలని ఎదుర్కోండి, సమాధానం ఏం చెబుతారో చెప్పండి చూస్తాం. మధ్య మధ్యలో నేను కూడా ఇంటరప్ట్ చేస్తాను. ప్లీజ్ గో అహెడ్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇంద్రుడు రాజధాని, సారీ చంద్రుడు, చంద్రుడు రాజధానిగా అనుకున్నటువంటి అమరావతి, ఆ అమరావతిలో ఏం జరిగినా సెన్సేషన్. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడన్నా ఇటువంటి జరిగితే అసలు పత్రికల్లో వార్తలు రావు, టీవీల్లో కనపడవు. అంటే ఎక్కడ జరిగినా తప్పే, మళ్ళీ నేను దాన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏం జరిగినా పతాక శీర్షికలో హెడ్డింగ్లు ఉంటాయి. అది ఒక రోడ్డు, ఆ రోడ్డుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డు, నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు. ఎందుకంటే ఇందాక రాజధాని అమరావతి అని చెప్పి గొప్పగా ఘనంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మన రాజధాని నగరంలోని రోడ్లని, రాజధాని అమరావతి రోడ్లని కొల్లగొట్టారో లేదంటే ఎత్తుకెళ్లారని చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, ఇక్కడ రద్దీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల మీద ఎవ్వరు కూడా ఎక్కడ వెళ్ళడానికి ఉండదు. నిర్మానుష్య ప్రాంతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, లేదంటే మీకు అంతకుముందు మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో మద్యం బాటిల్ని సాక్షాత్తుగా మనమే విజువల్ చూసాం. ఏదైతే 2018 ఆ టైంలో విజువల్ చూసినటువంటి నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. ఇది పూర్తిగా వేసినటువంటి రోడ్డు కాదు, రోడ్డు వేయటానికి కొంత వేశారు. దాన్ని కూడా మీకు తెలుసు కదా, అపాటపాగా వేస్తూ ఉంటారు. అంతకుముందు ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, అనేక వేల పనులకు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి లక్షల పనుల్లో కొన్ని పనుల్లో ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే అటువంటి దగ్గర ఏంటంటే అసంపూర్తిగా ఉండి, లేదంటే అక్కడ ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన ఇక్కడ రెండు చోట్ల ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి వద్దండరాయన పాలెం దగ్గర, ఒకటి ఈరోజు మీరు ఏదైతే ఇంట్రడక్షన్ మోదగలింగాయ పాలెం దగ్గర, ఏదైతే ఆ ప్రాంతంలో అక్కడ ఆ గ్రామస్తులే తీసుకెళ్లారు దాన్ని, బయట వాళ్ళు తీసుకెళ్ళ. అది కూడా చెప్తే ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళు అంటే, ఇప్పుడు ఉద్దండరాయన పాలెం ఎందుకు అక్కడ వాళ్ళే తీసుకెళ్లారంటే, ఇప్పుడు అక్కడ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఆ గ్రామస్తులే, అక్కడ గ్రామస్తులో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సమక్షంలోనూ వాళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కృష్ణానదికి ఇప్పుడు వరద వస్తూ ఉంది కాబట్టి ఆ కట్టకు సంబంధించి అక్కడ ఏదో వాళ్ళు ఆ రోడ్డు దానికి సంబంధించి వేసుకోవడానికి కొంత తీసుకెళ్ళినమాట వాస్తవం. ఇది ఈ రోజు ఎవరు తీసుకెళ్లారనేది పోలీసులు దీని మీద కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంక్వైరీలో తేలిద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారని చెప్పి, లేదంటే ఇద్దా జనసేన ప్రతినిధులు అవసరం ఎవరికి ఉందో వాళ్ళకే ఉందని చెప్పిందని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళని కూడా క్షమించడానికి వీల్లేదు. ఎందుకంటే దాంట్లో ఎక్కడా కూడా నిర్మోహటంగా చెప్తుంది. ఎందుకంటే ఇది అది అమరావతి ప్రాంతం అని కాదు సార్, ఎక్కడ జరిగినా కూడా ఇటువంటి ఇన్సిడెంట్ని ఖచ్చితంగా తప్పుబట్టాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగినా బోతద్దాం. ఎందుకు నేను ఆ మాట అన్నా, ఐకానిక్ బ్రిడ్జ్ ఫస్ట్ అమరావతి ధ్వంసం అన్నారు సార్. అసలు లేని అమరావతిని ఎట్ట ధ్వంసం చేశారో నాకు అర్థం కాల. సెక్రటేరియట్ ని కొలసలేదు కాదు సార్, హైకోర్టునే ధ్వంసం చేయలేదు. అమరావతి అంటే వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ అమరావతి, అక్కడ శాసనసభ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. మీకు ఇంకా పెద్ద విశేషం ఏంటంటే సార్, అమరావతి రాజధాని, కానీ ఆ రాజధాని అమరావతిలో లేదు. అమరావతి నగరంలో రాజధాని లేదు, పేరుకి అమరావతి రాజధాని, అమరావతి గ్రామం వేరు. అమరావతి సెపరేట్, రాజధాని అమరావతిని పేరునే ఇక్కడ అమరావతిగా వాళ్ళు పెట్టారు. ఇంద్రుడి రాజధాని, ఇంద్రుడు అదే చంద్రుడు, చంద్రుడు కలలు కన్న గ్రాఫిక్స్ రాజధాని. భవిష్యత్తు లో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుకున్నటువంటి రాజధాని. ఇక్కడ ఆ పాయింట్కి ఎందుకు వచ్చాయంటే సార్, లేని అమరావతిని కూల్చేశారు, ధ్వంసం చేశారని ఒక 600 రోజుల నుంచి దాదాపుగా నానా యాగి ఒక డైలీ సీరియల్ మాదిరిగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూశారు. రెండు, మొన్న ఈ మధ్య నేను కూడా అసలు ఎంక్వైరీ చేసే, ఏంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, ఐకానిక్ బ్రిడ్జ్ ధ్వంసం అయిందంట, అసలు ఐకానిక్ బ్రిడ్జ్ ఎలా కూలుస్తారని చెప్పి నేను కూడా కనుక్కుంటే అసలు విషయం ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జే కట్టల, ఐకానిక్ బ్రిడ్జ్కి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేస్తే ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడ కృష్ణా జిల్లా గొల్లపూడి నుంచి ఏదైతే గుంటూరు జిల్లా ఉద్దండరాయన పాలెం దాకా కృష్ణానదిలో దాదాపుగా 3.2 కిలోమీటర్ల పరిధిలో ఓ 1300 కోట్ల వ్యయం అయ్యిద్దని చెప్పి అంచనాలతో ఎల్ఎన్టీకి కాంట్రాక్ట్ ఆల్రెడీ నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమంటే, ఇది ఎన్నికలకు ఒక 2 నెలల ముందు జనవరి 2019, వాళ్ళ తర్వాత ఇప్పుడు 3 రాజధానులు అనుకున్నారు, వాళ్ళు చేయలేదు. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే మెటీరియల్ అక్కడ ఏర్పరచుకోవడం కోసం ఆ పల్లె ఏదైతే పొలాల్లో ఒక బాట వేసుకుంటారు, ఆ బాట సిమెంట్ బాట వేసి వాళ్ళు దాంట్లో తీసుకెళ్ళడానికి వేసినటువంటి బాటని మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి కాబట్టి యాస్టీజ్ ఎలా ఉందో అప్పచెప్పడం కోసం
వాళ్ళు దాన్ని ఎలా ఉందో అలా తీసుకుపోయింది అదంటారా మీరు? కాదు కాదు, దాన్ని కూడా నానా యాగి చేసి ఐకానిక్ టవర్ ధ్వంసం చేశారు అని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక 5-6 రోజులు సార్, 5-6 రోజులు ఆ పత్రికల్లో ఐకానిక్ బ్రిడ్జ్ ధ్వంసం అయిందంటారు, ఐకానిక్ బ్రిడ్జ్ చూపిస్తారు. మేము గుంటూరు జిల్లాను ఐకానిక్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టిన మాకు అర్థం కాల, అవి చూపించింది. ఇప్పుడు చూస్తున్నా కంకర ఎత్తుకెళ్లారు. ఈ ఈ ఈ కంకర ఎత్తుకెళ్ళిన దగ్గర ఇక్కడ ఒక చోట కాదు సార్, చాలా చోట్ల ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు గ్రామాల్లో చూసుకుంటా ఉంటే, ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఎవరిని అక్కడ వెళ్తే కొంతమంది ఏం చేస్తారంటే గోతాలు తీసుకొని వెళ్ళి ఎక్కడ అక్కడ ఎవరు కాపలా లేకపోతే గోతాలు తీసుకెళ్ళి ఇళ్లలో పోసేసుకుంటారు. ఎందుకు పల్లెటూరులో కూడా అట్లా ఉంటా ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా భూతార్థంలో చూపిస్తారన్న దానికి నేను అది చెప్పాను. అది ఏమీ లేని దాన్ని నిజంగా మీరు అన్నట్టు ఒక బ్రహ్మాండమైన రోడ్లు అది వీళ్ళు చెక్ చేశారు. పత్రిక వెళ్ళి 4 అడుగులు లోతుందని చెప్పి పత్రిక యజమాని 200 మీటర్లు ఉందని చెప్పి వీళ్ళందరూ పడుకొని కొలిసేసి 100 ట్రక్కులు తీసుకెళ్లారని వీళ్ళు రాశారు. అది ఎన్ని ట్రక్కులు? జేసీబీలు, టిప్పర్లు తిరిగి సార్ రోడ్ల మీద జేసీబీలు వెళ్ళవు ఎక్కడికి? రోడ్ల మీద ట్రిప్పర్ వెళ్ళదా? ఇప్పుడు పొలాలు అన్నప్పుడు వెళ్తా ఉంటాయి నిర్మానుష్య ప్రాంతం. నిజంగా జనాలు ఉండే ప్రాంతంలో ఎవరు కూడా తీసుకెళ్ళడానికి దొరకడానికి ఉండదు. ఇక్కడ ఏంటంటే తీసుకెళ్ళడం తప్పే, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎవరు అటువంటి చేసినా ఇదే అమరావతిలో ఇదే అమరావతి ప్రాంత ప్రజలు చేశారు దాన్ని. మరి అది అది తప్పే కదా, బయట ఎవరు తీసుకెళ్ళ దాన్ని, తీసుకెళ్ళింది అక్కడ లోకల్ ప్రజలే, లోకల్ అమరావతి వాళ్ళకి సంబంధించి. సో దీన్ని ఒక భూతద్దం కంకర ఎత్తుకెళ్లారు. ఇప్పుడు రోడ్లు జరుగుతా ఉంటే సగం రోడ్ కదా. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఒక ప్రకటన కనుక వచ్చినట్లయితే దీని మీద కొంత అది కొంచెం న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలకి కొంచెం ఉపశమనం లాగా ఉంటుంది కదా. ఏమీ రాకుండా సైలెంట్ గా ఉండి ఉండేట్లయితే సస్పిషన్ ఎవరికి వాటమైన పద్ధతిలో వాళ్ళు ఆ విధమైన అనుమానపడతారు. దీన్ని వెలికి తీసింది ఎవరు? ఆ పత్రిక. ఇక్కడ గొడవ చేస్తుంది ఎవరు? అమరావతి అనే ఒక ఉద్యమ డ్రామా నడిపే వాళ్ళు గొడవ చేస్తారు. దీన్ని బట్టి ఇది అర్థమవుతుంది తీసుకెళ్ళింది వాళ్ళనే ప్రభుత్వ పరంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇలా పత్రికా ముఖంగా వచ్చి మీడియా మీడియా చర్చల్లో ప్రభుత్వ పరంగా కనుక వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి ఆరోపణలకు తక్కువ అవకాశం ఉంటుంది కదా. కాదు సార్, చోట్ల ప్రభుత్వం ప్రతిదాన్ని ఎక్కడ ప్రతి గ్రామంలో ఏడన్నా జరిగితే దానికి వచ్చి ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టాలి, దానికి వివరణ ఇవ్వాలనే సందర్భాన్ని ఇక్కడ వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద పోలీసులు కూడా ఆల్రెడీ కేసు నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. సో అటువంటి తీసుకెళ్ళడం తప్పని నేను అంటున్నా. అది ఒక రాయి ఎత్తుకెళ్ళినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక చిన్న రాయి ఎత్తుకెళ్ళినా, ప్రభుత్వ సంపద ఎత్తుకెళ్ళినా తప్పే. దాన్ని 100% ఖండిస్తున్నాం. కాకపోతే ఇది భూతార్థం ప్రభుత్వానికి చూపించి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడ కాపలా పెట్టాలి, ఏంది నిర్మానుష్య ప్రాంతాలు రోజు కాపలాలు పెట్టాలి అంటే ఒక చోట ఇన్సిడెంట్ ఇవ్వడం జరిగితే ఆడ నిజంగా పోలీసు బందోబస్తులు తర్వాత వెళ్తూ ఉంటారు, నైట్ జరుగుతూ ఉంటారు. ఇది రెండు ప్రాంతాల్లో జరిగింది. జరిగిన దాని మీద ఖచ్చితంగా కూడా దాని మీద కేసు నమోదు చేశారు. సో దాన్ని చూస్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వమే బాధ్యత, వీళ్ళే చేశారు. అంటే వీళ్ళే స్థానాలు సుమోటోగా తీసుకోవాలని, సిబిసిఐడి విచారణ జరిపించాలని ఇటువంటి డిమాండ్లన్నీ కూడా వినపడుతున్నాయి. నిజంగా అమరావతిలో ఈ రోడ్ల దొంగతనం మీద మీరు అన్నట్టుగా రేపొద్దున వాళ్ళ కృష్ణమోహన్ గారు చూస్తే రేపొద్దున వాళ్ళు వేసేసినా వేసేస్తారు సార్. న్యాయస్థానాల్లో సుమోటోగా తీసుకోమని వీళ్ళే కేసులు వేసేస్తారేమో. అసలు అమరావతిలో రోడ్లు ధ్వంసం చేశారు, దీని మీద మీరు సుమోటోగా కేసు విచారణ చేయండి అని అడిగినా కూడా న్యాయస్థానాల్లో ఆశ్చర్యం లేదు. సో అయితే ఇదైతే తప్పు జరిగిందని అయితే ఎవరో వ్యక్తులు చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. కాకపోతే దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు వేసిన రోడ్లు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు సార్? అది ఆ రోడ్డు అసంపూర్తిగా ఉన్నప్పుడు అది కొంచెం ఎటు లెగిసి ఉంటాయి, వర్షాలు పడి ఉన్నాయి, అది వాళ్ళు వేయటమే నాశనకంగా వేశారు. అంటే తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆందోళన పడాల్సినంతటి గొప్ప దొంగతనం అయితే కాదా ఇది? కాదు సార్, ఏమున్నాం దాంట్లో ఇప్పుడు సృష్టి అని అంటారా? కాదు సార్, నిజంగా ఒక పెద్ద హైవే కట్టు, అక్కడ నిర్మాణాలు అయిపోయి మొత్తం అన్ని జరిగితే ఒక రోడ్డు 4 ధ్వంసాలు చేసేసి దాన్ని అడ్డుకొని అవి చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఆడ కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ విన్నారు కదా మీరు, అసంపూర్తిగా ఉన్నది, ఆల్రెడీ నాశరకంగా వేసినటువంటి, 2 ఏళ్ళగా మీరు చూసారు అన్ని లెగిసినటువంటి రోడ్లు ఏదైతే లెగిసినాయి వాటిలో ఆ కంకర వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఆ గ్రామస్తులు ఎత్తుకెళ్లారని చెప్పారు మొన్న అయితే వద్దంటారు పైన వాళ్ళు. మేము ఇదిగో ఈ పార్టీ చేశారు కదా, ఎంపీ గారు అంటే ఉందడ రూపాయలు మనకు ప్రాపర్ ఎంపీ. సో ఆ గ్రామస్తులు తీసుకెళ్ళింది వాళ్ళే చెప్పారు పోలీసులు విచారణ చేసినప్పుడు వాళ్ళే తీసుకెళ్లారు. అందులో ముద్దాయిగా ఉండి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైనటువంటి వ్యక్తి తదనంతర కాలంలో ప్రస్తుతము ఎంపీగా ఉన్నారని కృష్ణాంజనేయులు గారు చెప్పారు. దానికి చెప్పండి మీరు. డెఫినెట్లీ సార్, ఎందుకంటే నందిగం సురేష్ గారి మీద ఆ రోజు వాళ్ళు వేధింపులు చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయన చిత్రహింసలు పెట్టి 3rd degree ఉపయోగించారు. పొలాలను తగలబెట్టి నువ్వే అని చెప్పి ఒప్పుకొని ఒప్పుకుంటే మేము నిన్ను వదిలేస్తాం లేదంటే నేను చంపేస్తామని చెప్పి గన్ కూడా పెట్టి
ఆయన్ని బెదిరించినటువంటి సంఘటనలు, ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి సంఘటనలు కూడా చూసాం. అవన్నీ దాని తర్వాత పరిణామాలు ఆయన బయటకు వచ్చి కూడా ఇన్ని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్గా తిరిగి ఉన్నారు. దానికి సంబంధించి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు ఒక సామాన్య వ్యక్తికి. అప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిపించారు. సో దానికి దీనికి సంబంధం లేదు.